Hi, welcome to Cine Talkies. Superstar Rajini Kabali Chitram Tolivaran Chuse Bagyam Sagatu Sadharana Abhimaniki Andani Drakshaga Marindi. Fans ku ticketla ikkatlu tappadam ledu. Adigithe dabbu nagulu aina istam kani Kabali ticketlu matram adugoddane paristhiti kanipistundi. దేవుడు ప్రత్యక్షమైతే తన బాగోగుల కంటే ముందు కబాలి టికెట్లు ఇమ్మని అడిగేంతలా రజనీ ఫ్యాన్స్ వెరెత్తిపోతున్నారు. కబాలీగా వస్తున్న రజనీ క్రేజ్ అలాంటిది. మరి ఫస్ట్ లుక్ తో ప్రారంభమైన కబాలి ప్రభంజనం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలకు ముందే వేలల్లో టికెట్లు అమ్ముడుపోయాయంటే తలయువ పవర్ ఏంటో తెలుస్తుంది. దీంతో కబాలిని ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామని ఆశపడిన సాధారణ అభిమానులకు కొంత నిరాశ తప్పలేదు. కబాలి రిలీజ్ ముందే పలు చోట్ల అభిమానులకు భారీ మొత్తంలో టికెట్ అమ్మే ఏర్పాట్లు చేశారు. అయితే టికెట్ల అమ్మకాలను ఆన్లైన్ చేయడంతో సాధారణ అభిమానులు టికెట్లు దక్కించుకోలేకపోయారు. ఒకప్పుడు ఫ్యాన్స్ క్లబ్ కి నేరుగా టికెట్లు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. కబాలి సినిమాకు సుమారు 100 టికెట్లు ఇవ్వడం కూడా గగనమైపోయింది. స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు ఫ్యాన్స్ క్లబ్ల ద్వారా టికెట్లు సులువుగా దొరికేవి. కానీ కబాలికి ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ పెట్టారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. అయితే వీటిల్లో కూడా మొదటి వారం షోలకే ఎక్కువగా టికెట్లు బుక్ అయిపోయాయి. దీంతో రజనీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొహాలు వెలవెలబోతున్నాయి. చాలా మంది రజనీ ఫ్యాన్స్ తొలివారం ఎలాగైనా సినిమా చూడాలని ఫిక్స్ అయి కూర్చున్నారు. దీంతో వేలు పోసి మరీ బ్లాక్ టికెట్లు కొనిస్తున్నారు. ఆన్లైన్లో అమ్ముడుపోయిన టికెట్లను కొనుగోలు చేసేందుకు సైతం వెనకాడడం లేదు. దీంతో బ్లాక్ టికెట్లు ధర 2000కు పైగా చేరింది. అయినా టికెట్లు కొనడానికి ఫ్యాన్స్ వెనకాడడం లేదు. అయితే ఇదే సందుగా నకిలీ టికెట్ల అమ్మకం జోరందుకుంది. మొదటి వారం బుకింగ్స్కే ఎక్కువ డిమాండ్ ఉండడంతో కబాలి టికెట్లు దొరకడం గగనమైపోయింది. మరోవైపు కార్పొరేట్ కంపెనీలు తమ స్టాఫ్ కోసం ప్రత్యేకంగా టికెట్లు కొనుగోలు చేశాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ప్రజాప్రతినిధులే టికెట్ల కోసం రంగంలోకి దిగారు. తమ పలుకుబడిని వాడుకొనైనా వాళ్ళందరికీ టికెట్లు దక్కించుకున్నారు. తమిళనాడులో ప్రభుత్వ అధికారులు పేషీల నుంచి టికెట్ల కోసం ఫైరవీలు వెళ్లాయి. తమిళనాడులో ఏకంగా మంత్రి పిఏ నుంచి థియేటర్ యాజమాన్యానికి సిఫారసు లేఖ వెళ్ళింది. కబాలి సినిమాకి 10 టికెట్లు ఇవ్వాల్సిందిగా ఐఎన్పిఆర్ మినిస్ట్రీకి పిఏగా ఉన్న ఆ అధికారి లెటర్ రాశారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి సాధారణ అభిమానులకు మాత్రం రజనీ కబాలి మూవీ చూసే అవకాశం లేకుండా పోయింది. భారత చలనచిత్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానంత క్రేజ్ కబాలికి రావడమే టికెట్లు దొరకకపోవడానికి కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.